అందరికీ నమస్కారం అండి. సోషల్ మీడియాలో ఎవరైనా సరే వారికి డౌట్స్ ఉన్నా, ప్రభుత్వాన్ని ఏదన్నా ప్రశ్నించాలి అంటే త్రూ సోషల్ మీడియా వాళ్ళు ప్రశ్నిస్తూ ఉంటే వాళ్ళ మీద కేసులు పెట్టి విపరీతంగా హింస పెడతా ఉన్నారు ఈ వైసీపీ ప్రభుత్వం. సరే, మీరు టీనేజర్స్ని వదలలా, ఆడపిల్లల్ని వదలలేదు, ఏ బీసీ కమ్యూనిటీకి సంబంధించిన నాలాంటి వాళ్ళని మీరు వదిలిపెట్టలేదు. సోషల్ మీడియా ద్వారా విపరీతమైన హెరాస్మెంట్, చివరికి 60 ఏళ్ళు దాటిన వాళ్ళ మీద కూడా మీరు కేసులు పెడతానికి ఏ మాత్రం కూడా ఆలోచన లేకుండా, వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు అనే ఆలోచన కూడా లేకుండా మీరు ప్రవర్తిస్తూ ఉంటే అసలు ఈ వైసీపీ ప్రభుత్వాన్ని, ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఏమనాలండి? మాట్లాడితే అన్నొచ్చాడు అన్నొచ్చాడు, మీకేం పర్లేదు మీకేం పర్లేదు, మహిళలకి ఏం పర్లేదు అని చెప్పిన మీరు ఈరోజు 60 ఏళ్ళు దాటిన మహిళల్ని కూడా వదిలిపెట్టకుండా పోలీసులతో హెరాస్మెంట్ చేయించడం ఏంటండి? ఒక ఫేస్బుక్ లో ఒక పోస్ట్ షేర్ చేసినందుకు, పోస్ట్ క్రియేట్ చేసినందుకు కాదండి, పోస్ట్ షేర్ చేసినందుకు, ఏది ఎల్జీ పాలిమర్స్ ఇష్యూ మీద, విశాఖపట్నంలో జరిగిన ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటన మీద ఒక పోస్ట్ షేర్ చేసినందుకు వాళ్ళ ఇంటికి సిఐడి వెళ్ళిపోతారండి? సిఐడి పోలీసులు వెళ్ళిపోతారా? వెళ్ళిపోయి ఇక నోటీసులు ఇచ్చేస్తారా? నోటీసులు ఇచ్చి 5 లక్షల జరిమానా, 5 ఏళ్ళు జైలు శిక్ష, తర్వాత లేదంటే మళ్ళీ ఒకసారి చేస్తే 10 లక్షల జరిమానా, 10 ఏళ్ళు జైలు శిక్ష అని చెప్పి ఆ రకంగా వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోయి భయభ్రాంతుల్ని చేసేటివేనా పోలీసుల పని? పోలీసుల్ని సిఐడి అంటే, సిఐడి ఎంక్వైరీ అంటే, సిఐడి పోలీసులు అంటే అమ్మో ఏదో విషయం ఉంది అందుకే వాళ్ళు అక్కడికి వస్తున్నారు అని, దానికి ఒక స్టేచర్ ఉంది. అట్లాంటి స్టేచర్ ని ఈ ముఖ్యమంత్రి మార్చేయటం అనేది నిజంగా చాలా చాలా దురదృష్టకరం. ఏం చేశారంటే ఆవిడ, తను 66 ఏళ్ళు, తనకి ఒక పోస్ట్ ఎల్జీ పాలిమర్స్ మీద ఉన్న డౌట్స్ అన్ని పోస్ట్ చేశారు. తర్వాత మీకు చేతనైతే దాని మీద ఆన్సర్ చేయండి, లేదా ఇది తప్పుంది ఇది తప్పుంది అని చెప్పండి. కక్ష సాధింపు ఏంటి? రంగనాయకి గారు, వాళ్ళు ఎంత ఉన్నతమైన కుటుంబంలో నుంచి వచ్చిన వాళ్ళు అందరికీ తెలుసు. గుంటూరులో శంకర్ విలాస్ హోటల్ అంటే తెలియని వాళ్ళు లేరు. ఆ ఇంటి ఆడపడుచు ఆవిడ, సోషల్ సర్వీసెస్ చేస్తారు, అనాథ శరణాలయాన్ని నడుపుతున్నారు, లూస్ టెంపర్మెంట్ ఉన్న ఏజే కాదు, పిచ్చి పిచ్చి బూతులు మాట్లాడే ఏజ్ కూడా కాదు. 66 ఏళ్ళు తన మీద నోటీసులు ఇవ్వటం ఏంటి? నేను అడుగుతున్నాను ఈ ప్రభుత్వాన్ని, తప్పేంటండి ఎల్జీ పాలిమర్స్ విషయంలో అందరూ కూడా వాళ్ళకి డౌట్స్ వచ్చిన క్వశ్చన్స్ ఫేస్బుక్ లోనో లేకపోతే సోషల్ మీడియా ద్వారా వాళ్ళు ప్రశ్నిస్తే తప్పేంటని అడుగుతున్నా. అది ఎంత సీరియస్ ఇష్యూ, ఎంత సీరియస్ ఇష్యూ కాకపోతే చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్ గా రియాక్ట్ అవుతారు, ఎంత సీరియస్ ఇష్యూ కాకపోతే ప్రధానమంత్రి గారు రివ్యూ మీటింగ్ పెడతారు, ఎంత సీరియస్ ఇష్యూ కాకపోతే గ్రీన్ ట్రిబ్యునల్ ముందే 50 కోట్లు కట్టండి అయ్యా మీరని చెప్పి ఎల్జీ పాలిమర్స్ వాళ్ళని ఆదేశిస్తుంది. అక్కడ ఈవెన్ గ్రీన్ ట్రిబ్యునల్ ఏం చెప్పింది, ఇంకా ఏం చెప్పింది, భూగర్భ జలాలు కూడా పరీక్షించాల్సిందే, ఇది వైజాగ్ వాసుల శాపంగా మారుతుంది, వైజాగ్ వాసులకి ఇది శాపంగా మారబోతుంది, ఈవెన్ చెట్లు వేళ్ళని కూడా పరీక్షించండి అని చెప్పి గ్రీన్ ట్రిబ్యునల్ చెప్పింది. అంటే దానికి ఎంత సీరియస్ అండి? మీరు అనుకుంటున్నారు 12 మంది చనిపోయారు, తర్వాత 375-75 మంది దాకా హాస్పిటల్లో జాయిన్ అయ్యారు, మీరు దాని గురించి ఏదో కమిటీ వేశారు, ఆ కమిటీ ఇమీడియట్ గా రిపోర్ట్ రావాల్సింది ఉంది, ఇంతవరకు రాలేదు.
మీరు అక్కడ వాళ్ళకి నోటీసులు ఇచ్చి, అక్కడ నోటీసులు ఇచ్చిన వాళ్ళకేమో ఎల్జీ పాలిమర్స్ కి సంబంధించిన యాజమాన్యానికి ఏమో మీరు 500 జరిమానా, ఒకరు 1 సంవత్సరం జైలు శిక్ష, 600 జరిమానా, 1000 రూపాయలు జరిమానా, దాని గురించి ప్రశ్నిస్తే ప్రభుత్వం కూడా జాగ్రత్త పడే అవకాశం ఉంటది అని చెప్పి ప్రశ్నించిన రంగనాయకమ్మ గారికేమో 5 లక్షలు జరిమానాలు, 5 ఏళ్ళు జైలు శిక్షలు చేసేస్తాం, మళ్ళీ రిపీట్ అయితే 10 లక్షలు జరిమానా వేసేయాల్సి వస్తుంది, 10 లక్షలు 10 సంవత్సరాలు జైలు శిక్ష అని చెప్పి ఇస్తారా? ఇదా ప్రభుత్వం అంటే? అక్కడున్న ఒక అమ్మాయి ఎవరైతే ఒక పాపని పోగొట్టుకుందో ఆ అమ్మాయి, ఒక మహిళ, ఆమె మీద కేసు పెట్టారు మీరు, నా పాపను నాకు చూపించండి అని అన్నందుకు, డిఐజీ గారిని గట్టిగా అడిగినందుకు ఏదో మొత్తం మీద ఆ అమ్మాయి మీద కూడా కేసు పెట్టారు మీరు. వాళ్ళనేమో ఇంతవరకు ఆ సీరియస్ యాక్షన్ అనేది తీసుకోవాల. వాళ్ళ వల్ల నష్టపోయిన ప్రజలు ఉంటారు కదండి, ఆ నష్టాన్ని ఎటుగూడు మనం పూడ్చలేము. అగమ్య గోచరంగా మారింది ఆ వైజాగ్ సిటీ అంతా. ప్రెగ్నెంట్ లేడీస్ కి రేపు ఎలా పుడతారో, హ్యాండిక్యాప్ పుడతారో, అంగవైకల్యంతో పుడతారో, ఎలా పుడతారో అనేది తెలియని పరిస్థితి. కిడ్నీ ప్రాబ్లమ్స్ ఎప్పుడు బయటపడతారో తెలియని పరిస్థితి. క్యాన్సర్లు ఎప్పుడు బయటపడతాయో తెలియని పరిస్థితి. 10 ఏళ్ల పాటు కూడా వాళ్ళ ఆరోగ్యం గురించి ఆలోచించుకోవాల్సిన పరిస్థితి వైజాగ్ ప్రజలకు వచ్చింది. దాని మీద ఎంత సీరియస్ గా యాక్షన్ తీసుకోవాలండి? కనీసం నేను అంటున్నా ఒకటి ఉంటది, ఏదైనా సరే జరిగిపోయింది, జరిగిన దాని మనం పూడ్చలేము. అట్లీస్ట్ వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే అయినా ఏదో ఒక చిన్నపాటి సాటిస్ఫాక్షన్ వాళ్ళందరికి. ఏమోలే మాకు ఇలా జరిగింది, వాళ్ళ మీద ఇమీడియట్ యాక్షన్ తీసుకున్నారు అని ఒక చిన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది ప్రజలకు. అది కూడా ఇవ్వలేదు ఈ గవర్నమెంట్. అది అక్కడున్న మనుషుల్ని చూడటానికి మా టీడీపీ నాయకులు వెళ్తేనేమో అరెస్ట్ చేస్తామంటున్నారు. ఈ కోవిడ్ సమయంలో ఎవరు రాకూడదని చెప్తున్నారు. పెళ్లికి కూడా 20 మంది, ఒక పెళ్లి చేసుకుంటే కూడా 20 మందికి మెంచకూడదు అంటున్నారు. చావు ఎవరన్నా చచ్చిపోతే 10 మందికి మెంచకూడదు అంటున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో డబ్బులు పంచారని చెప్పి కోలాటాలు ఆడచ్చా? 50 మందితో 60 మందితో కోలాటాలు మాత్రం ఆడచ్చా? పోలీసులు ఎందుకు అలా భయపడుతున్నారు? ఎందుకు భయపడుతున్నారు మీరు? మీరు చేయాల్సిన పనులు ఏంటి అసలు? ఇప్పుడు ఇక్కడ గుంటూరులో మీరు వారి ఇంటికి వెళ్ళారు. కోవిడ్ గ్రీన్ జోన్, రెడ్ జోన్ నుంచి గ్రీన్ జోన్ లో తెచ్చేదానికి పోలీసులు కూడా శ్రమ పడతా ఉన్నారు. వాళ్ళని కంటిన్యూ చేయాల్సింది పోయి వాళ్ళకి హుకుం జారీ చేసి వాళ్ళని సోషల్ మీడియా వాళ్ళని అరెస్ట్ చేయించడమా? 60 ఏళ్ళు దాటిన సీనియర్ సిటిజన్స్ మీద మీ ప్రతాపం, దిక్కుమాలిన ప్రతాపాలు? ఏమడిగారు ఆ డాక్టర్ శేఖర్? ఏం చేశారు? మాస్కులు అడిగారు, శిక్ష చేసేశారు, ఉద్యోగం తీసి అవతలు పాడేశారు, బయటకు వచ్చారు, మద్యం తాగి వచ్చారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళ అమ్మగారు ఏమన్నారు? ఆవిడికి 60 ఏళ్ళు దాటినాయిగా. ఆమెమన్నారు, నా కొడుకు మద్యం తాగితే కేజీహెచ్కి తీసుకెళ్ళమని మెంటల్ హాస్పిటల్కి ఎందుకు తీసుకెళ్ళామన్నాడు. సమాధానం ఉందా మీ దగ్గర? అలాగే గోదావరి జిల్లాలో ఎవరో ఒక అమ్మ 60 ఏళ్ళు దాటిని ఎన్పిటిసి నామినేషన్ వేయటానికి వెళ్ళింది, వేయటానికి ఎందుకు వేసామని చెప్పి ఆవిడ మీద కక్ష సాధింపుతో ఉపాధి హామీకి సంబంధించిన జాబ్ కార్డు కూడా తీసి అవతల పారేశారు. 60 ఏళ్ళు దాటిన వాళ్ళకి ఎంతో కొంత, ఎస్పెషల్లీ మహిళలకి, వాళ్ళకి తట్టుకునే శక్తి ఉంటుందండి. ఈ కేసులు ఏంటి? ఈ పోలీసులు తిరగడాలు ఏంటి? పోలీస్ కూడా దే హ్యావ్ టు థింక్ వన్స్. మీరు ఐపీసీ సెక్షన్స్ ని ఫాలో అవుతున్నారా? వైసీపీని ఫాలో అవుతున్నారా? కరోనా వచ్చింది, ఇప్పుడు ఎవ్వరు కూడా మనశ్శాంతిగా లేరు. ఇదేదో మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు ఆ ఎల్జీ పాలిమర్స్ ఒకటి వచ్చి పడింది. వైజాగ్ లాంటి బ్రహ్మాండమైన సిటీ, పీస్ఫుల్ సిటీ, ఎవరి పనులు వాళ్ళు చేసుకునే వాళ్ళకి వాళ్ళకి విషవాయువులు అందరూ పీల్చి వాళ్ళు ఎప్పుడెప్పుడు ఏ రోగం వచ్చిందో అని భయపడుతుంటే
దాని మీద ఒక ముసలావిడ పోస్ట్ చేస్తే ఈ రకంగా మీరు ప్రవర్తిస్తారా? రేపు ఇరవయో తారీఖు ఏదో పోలీస్ స్టేషన్కి రమ్మని చెప్పారండి. ఏం పద్ధతులు అండి? ఇంత ముందు కూడా ఇట్లాగే చేశారు. మేము బుక్ కూడా ఇస్తాం. ఎంత మందిని హెరాస్ చేశారంటే ఇదిగోండి బుక్. ఎంత మందిని ఏమి లేని దాని విషయం మీద మీరు పోస్టులు, ఏమి లేకపోయినా సరే. నాకు ఒకటి అర్థం కావట్లేదు, జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల పులి కదా, ఎందుకు అట్లా భయపడిపోతున్నారు? నేను పులివెందుల పులిని అని చెప్పుకుంటారు కదా, ఎందుకలా భయపడిపోతున్నారు? మీకు చేతనైతే ఆన్సర్ చెయ్యండి. మీ పేటిఎం బ్యాచ్తో ఆన్సర్ చేయించండి. లేదా ఎవరైతే లేదా ప్రెస్ మీట్ పెట్టి ఇది కరెక్ట్ కాదని చెప్పి బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రెస్ మీట్ పెట్టమని. ఇట్లా 60 ఏళ్ళు దాటిన మహిళల పైన కూడా మీరు ఈ రకంగా ప్రవర్తించడం ఏంటి? ఇదేనా ప్రజాస్వామ్యం అంటే? నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఆయన ఒక మాట చెప్పారు జగన్మోహన్ రెడ్డి, నేను 6 నెలల్లో చాలా మంచి పేరు తెచ్చుకుంటాను అని చెప్పి. ఇదేనా అండి మంచి పేరు తెచ్చుకోవడం అంటే? 60 ఏళ్ళు దాటిన వాళ్ళ మీద పెట్టడమా? ఈవెన్ చంద్రబాబు గారు కూడా, ఆయన వయసు ఏంటండి 71 సంవత్సరాలు. పిచ్చి పిచ్చిగా ఆడవాళ్ళని పెట్టి ఈ పెట్టి అవి పెట్టి పోస్టులు పెట్టారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇది కరెక్ట్ కాదు జగన్మోహన్ రెడ్డి గారు. మీ అమ్మగారు కూడా ఉన్నారు, మీ అమ్మగారికి కూడా 60 ఏళ్ళు దాటాయి. తను అడగండి. అందరూ ఒకే తాను ముక్కలు కాబట్టి అందరికి ఒకే మనస్తత్వం ఏమో మరి మాకు తెలియదు. ఖచ్చితంగా మీరు ఇట్లా నోటీసులు ఇవ్వటం కరెక్ట్ కాదు. పోలీసుకు కూడా ఫ్రీడమ్ ఇవ్వాలి. పోలీసుని వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోనియకుండా ఇలా ఎళ్ళమని తిప్పుతారా సిఐడి వాళ్ళని మీరు? ఇదేనా మీరు మహిళలకి చేసే ఏంటి సేవ? ఇదేనా మీరు మహిళలకి చేసే, మహిళలు ఉద్ధరించడం అంటే ఇదేనా? చాలా తప్పు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది కరెక్ట్ కాదు. ఆ ఎల్జీ పాలిమర్స్ ఇష్యూ కూడా సీరియస్ గా టేకప్ చేయాలండి. ఎవరండి వాళ్ళు? మన రాష్ట్ర ప్రజలండి. మీకు ఓటేసిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారండి. అందులో మాట్లాడితే మీరు ఒక మాట అంటారు, నాకు ఓటు అయ్యని వాళ్ళకు కూడా నేను నాకు ఓటు వెయ్యని వాళ్ళకి కూడా నేను నవరత్నాలు అందిస్తున్నాను అన్నట్టుగా మాట్లాడతారు. ఏమండి మీకు ఓటు వెయ్యని వాళ్ళు కూడా మీ ప్రభుత్వానికి పన్ను కడుతున్నాం. మీకు ఓటు వెయ్యని వాళ్ళు కూడా మీ ప్రభుత్వానికి పన్ను కడుతున్నాం. అది కూడా మీకు ఆ మాత్రం కూడా మీకు తెలియకపోతే ఎందుకు ఏంటి ప్రచారాలు, ఈ చచ్చు ప్రచారాలు, ఈ డంబాచారాలు? ప్రభుత్వం చేయాల్సిన పని చెయ్యాలండి. ఈ పనులు ఏంటండి? కక్ష సాధింపులు ఏంటండి? 60 ఏళ్ళు దాటిన తర్వాత ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు. అందరు 60 ఏళ్ళు దాటిన ఎస్పెషల్లీ లేడీస్, వాళ్ళ మీద కక్ష ఏంటండి? నేను మళ్ళీ చెప్తున్నా, నేను తీవ్రంగా నేను ఖండిస్తున్నాను. ఇలా కక్ష సాధింపు మానుకోవాలి ప్రభుత్వం. ముందు కరోనా కేసులు 2 డిజిట్ నుంచి 1 డిజిట్ కి తీసురండి. మీకు చేతనైతే మీకు 2 డిజిట్ నెంబర్ నుంచి 1 డిజిట్ నెంబర్ కి తీసురండి. అంతేగాని ఇలాగ కక్ష సాధింపులు ప్రశ్నించింది, ఆఫ్టర్ ఆల్ ప్రశ్నిస్తే మీరు అంత కక్ష సాధింపండి. సమాధానం చెప్పండి. అంటే మీ దగ్గర సమాధానం లేదా?